సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామంలో దళిత రహిత ఆత్మహత్యకు నిరసనగా రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు నేడు మెదక్ పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన బైఠాయింపు ధర్నా చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను చిన్నచూపు చూస్తుందని, ఏలూరులో రైతు నర్సింహుల మృతికి టీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే 5 ఎకరాల భూమిని ఇవ్వాలని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పట్టోల శశిధరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్లాల విజయ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ మల్లప్ప, మహిళా మోర్చా అధ్యక్షురాలు బెండా వీణ, సుభాష్ చంద్రగౌడ్, పట్టణ అధ్యక్షులు గుండు మల్లేశం, వనపర్తి వెంకటేశం, బక్కవారి శివ, సందీప్, రమాకాంత్, గబ్బుల శ్రీను, ఆకుల రాము, అంకం కృష్ణ, మల్లికార్జున్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. అన్ని మండల కేంద్రాలలో ఈ బేగరి నర్సులు కుటుంబాన్ని ఆదుకునే విధంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపడుతుంది. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలోనే ఒక దళితుడు తనకు దక్కాల్సినటువంటి 13 గుంటల భూమిని కాపాడుకునే స్థితిలో లేకపోవడంతో అతని మరణానికి వీరే ప్రత్యక్షంగానూ పరోక్షంగా కారకులు. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబానికి 5 ఎకరాల పొలం ఇవ్వాలి, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి, తక్షణమే ఖచ్చితంగా 1 కోటి రూపాయలు ప్రకటించాలి. మరి దళితులపై చూపిస్తున్నటువంటి వివక్ష ఈ కేసీఆర్ ఏ విధంగా ఉందో మరి తెలంగాణ ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. ఆ దాడులన్నింటినీ కూడా అరికట్టాల్సింది పోయి మరి ఈ చావులకు కారణమవుతుండో, ఇది ప్రభుత్వం యొక్క హత్య అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఈ హత్య గావించబడింది కాబట్టి ప్రభుత్వమే ఈ మన బ్యాగరి నరసింహుల యొక్క కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా, 5 ఎకరాల వ్యవసాయ భూమి, మరి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.